జెండా వందనాలు. సరే, మీ మీ జిందగీల్లో రావాల్సిన మార్పులెక్కడంటే ఏం చెప్పగలం? రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతల్ని ఒక పక్క గౌరవించుకుంటూనే మనకున్న దౌర్భాగ్యాల్ని, దురలవాట్లని మాత్రం వాటేసుకునే బతికేస్తున్నామా? సంఖ్యళ్లు పెగిలి స్వేచ్ఛలు ప్రాప్తించి ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోయినా నిద్దట్లో కూడా మనల్ని వదిలిపోనంటున్న కొన్ని చీడపీడల్ని ఒక్కసారి వెనక్కి పిలిచేద్దామా? ఇంటి పట్టున రోడ్డు మీద సిటీ బస్సు ఆఫీసు అత్యంత విశ్వసించి తానెక్కిపోయే అద్దె కార్లలో కూడా ఆమె సౌకర్యంగా కదల్లేని పరిస్థితి. అటు శారీరకంగా ఇటు మానసికంగా నలిగిపోవాల్సిన దురవస్థ. అయితే లైంగిక వేధింపులు, గృహహింస లాంటివన్నీ సగటు ఆడమనిషి పంటి బిగువనే భరిస్తోంది తప్ప బయటకొచ్చి చెప్పుకున్న ముచ్చటైతే అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. మచ్చుకు ఇక్కడో చిన్న ప్రస్తావన. దేశంలో నమోదైన వరకట్న వేధింపుల కంటే వరకట్న చావులే ఎక్కువ. అంటే చావుదాకా వస్తే తప్ప అది వార్త కాదు, కనీసం పోలీస్ కేసు కూడా కాదు. ఆ నాలుగు గోడల మధ్యే సమాధైపోయే అటువంటి పొలికేకలు ఎన్నెన్న లెక్క ఎవడి దగ్గరున్నట్టు. శరీరాలకు శరీరాలే ఛిద్రమయ్యేంతటి ఘోరమైన అత్యాచారపు కేసుల గురించే ఇవాళ మన ప్రపంచం మాట్లాడుకుంటోంది. క్యాబ్ డ్రైవర్లు, ఆటోవాడు అంటూ ఇవాళ మనందరి నోళ్లలో నలుగుతున్న ఒకటి అరా అఘాయిత్యాలన్నీ జనమంతా కలియదిరిగే బహిరంగ ప్రదేశాల్లో అచ్చంగా ఆరుబయటే జరిగిపోయిన సంభవాలే. మరి నాలుగు గోడల మధ్య ఆయన వాళ్లకు నడుమ సొంత వాళ్లకు తెలిసే జరిగిపోయే వేలు లక్షల దారుణాల గురించి ఏ క్రైమ్ బ్యూరో వాళ్లొచ్చి లెక్కలు కట్టాలో తెలీదు. ఫలానా వాడి వల్ల తన కలిగిన నొప్పిని, తన గుండెకైన గాయాన్ని కనీసం బయటకు కూడా చెప్పుకోలేని దురవస్థ నుంచి ఆడపిల్లకు విముక్తి దొరకాలంటే ఇప్పుడు మనకున్న చట్టాలు, సామాజిక చైతన్యాలు సరిపోవన్నదే ఇక్కడ ముక్తాయింపు. దేవుడే ఇచ్చాడు వీదొకటంటూ వినబడే అనాథ బతుకుల అలినాల్ కథలకు మన దగ్గర కొరతన్నదే లేదు. ఓటు హక్కులున్న ఓటర్ కార్డులకు నోచుకోని ఈ ప్లాట్ఫామ్ బతుకుల మీద పొలిటీషియన్లకెలాగూ ఆసక్తులుండవు. కనీసం వీళ్ల జనాభాను లెక్కగట్టే యంత్రాంగాలైనా ఉండొద్దా? దాదాపు 100 కోట్ల మంది నిరాశ్రయులున్న ప్రపంచంలో 10 కోట్ల మంది జనాభాకు ఫుట్పాత్ల మీదే తిండి మరియు నిద్ర. పొద్దు పొడుపు కూడా అక్కడే. క్యాలెండర్ పేజీలు ఎన్ని చిరిగినా ఆ శబ్దాలే వీళ్ల చెవికెక్కే ఛాన్సుల్లేవు. నట్ట నడిరోడ్డు మీదే బతుకునిచ్చే జనాభాలు ఎక్కువగా ఉండే టాప్ 7 సిటీస్లో మొన్నీ మధ్యే మన ముంబైకి కూడా చోటు దొరికేసింది. బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటూ గొప్ప పేరున్న ఈ మహానగరంలో ఏకంగా 25,000 మందికి ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ మీద మాత్రమే ప్రతిరోజు తెల్లారిపోతుందంటూ ఒక లెక్కుంది. ఇంకా సూటిగా సూక్తులు లేకుండా చెప్పుకుంటే ప్రతి 100 మంది భారతీయుల్లో 10 మందికి ఇక్కడ కేరఫుల్ లేవు. ఇవాళ ఒక చిన్న గూడు కట్టుకునే అవకాశం లేక వీధిలోకి విసిరేయబడ్డ భారతీయ కుటుంబాలు దాదాపు 449,000. కేవలం అర్బన్ పాకెట్స్ మీదే ఫోకస్ చేసుకుంటే చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, గ్రేటర్ ముంబై లాంటి గొప్ప గొప్ప పురపాలక సంఘాల నీడలో బతికేస్తున్న 245,000 మందికి నాలుగు గోడల మధ్య బతికే ప్రాథమిక సౌకర్యం కావాలి. ఎవరివ్వాలి? ఏ ఊరు మహారాజులొచ్చి మనసు పెట్టాలి? మేక్ ఇన్ ఇండియా విత్ చిల్డ్రన్, బాలలతో నిర్మితమయ్యే భారతదేశం, అదెలాగో చూద్దాం. మన శ్రామిక వర్గంలో 11.8%, అంటే దాదాపు 6 కోట్ల మంది కార్మికులు 5 నుంచి 9 ఏళ్ల కంటే చిన్న వయస్కులే. ఈ కోటాలో 1,30,00,000 మంది అయితే కేవలం 14 ఏళ్లలోపు చిన్నారులే. ఇవేవో అమాంబాపతు లెక్కలు కావు. నోబెల్ విన్నర్ కైలాస్ సత్యార్థి ప్రపంచ సమాజం ముంగిట పెట్టిన చేదు వాస్తవాలు. నిజం చెప్పుకోవాలంటే అచ్చమైన భరతజాతి నిర్మాతలెవరంటే మన బాలలేలన్న బండసూత్రం ఇంకోటుంది.
6 కోట్ల మంది పిల్లలు సగటున 15 రూపాయలు మాత్రమే దినసరి వేతనం తీసుకుంటూ మన జాతి పరువు మంటగలవకుండా గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుపోతుంటే అక్కడ అయ్యే మొత్తం లేబర్ కాస్ట్ 18,000 కోట్లు. ఇదే దామాషా ప్రకారం పెద్దలకిచ్చే 115 రూపాయల వేతనాన్ని లెక్కిస్తే 138,000 కోట్లు. అంటే ఇక్కడ ఆదా అయిపోయే జాతీయ సొత్తు దాదాపు 120,000 కోట్లన్నమాట. మేక్ ఇన్ ఇండియా బై చిల్డ్రన్ అంటే ఇదే. మరి కేవలం రిజిస్టర్డ్ కర్మాగారాల్లో మాత్రమే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం మన ప్రభుత్వాలకు చేతనైంది. మనకున్న 1986 నాటి చైల్డ్ లేబర్ చట్టం పిల్లలు పనిచేసే చోటునైతే మార్చగలిగింది. పనిచేస్తే తప్ప మెతుకు దొరకని వీళ్ల దౌర్భాగ్యాన్ని మాత్రం మార్చలేకపోయింది. గార్మెంట్ ఇండస్ట్రీల్లో గుడ్డలు కుట్టడానికి, గనుల్లో గుంతలు తవ్వడానికి, ఇళ్ల నిర్మాణంలో ఇటుకలు మొయ్యడానికి పిల్లలైతేనే చీప్ అండ్ బెస్ట్ అన్న నిర్ధారణకొచ్చేయడం ఇంకా ఇంకా దారుణం. స్వచ్ఛ భారత్ స్లోగన్లిస్తున్న రీసౌండ్లతో చెవులు తుప్పెక్కడం ఎప్పుడు మొదలైందో తెలీదు, ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలీదు. అయితే ఇక్కడ మన పాయఖానాల దగ్గర కొట్టే కంపుల మీదైతే కనీసపు కాన్సన్ట్రేషన్లైతే మన దగ్గర అస్సల్లేవు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలే వద్దు వద్దంటూ విసిరికొట్టిన ఆ మాన్యువల్ స్కావెంజింగ్ సిస్టమ్ ఇక్కడ ఏమాత్రం సిగ్గుపడిపోకుండా అమలైపోతుంటే దాన్ని గురించి మాత్రం ఎవ్వరూ ఎక్కడా మాట్లాడరు. 6 లక్షలు పైగా పల్లెసీమలున్న మన గ్రామీణ భారతంలో దాదాపు 85% జనాభాని కదిలిస్తూ జరిగిన సర్వే ఒకటి కొన్ని దుర్గంధపు వార్తల్ని మోసుకొచ్చింది. 4,500 మంది ఇళ్లల్లో తమ తమ డ్రై టాయిలెట్ల శుద్ధి కోసం వీధి పందుల మీదే ఆధారపడుతుంటే ఉత్తరప్రదేశ్ అనే పెద్ద రాష్ట్రంలో రమారమి 13,000 కుటుంబాలు అటువంటి అశుద్ధాన్ని నేరుగా వీధుల్లోకి తోసేసి నిశ్శబ్దంగా తలుపులేసుకుంటున్న పరిస్థితి. మనిషి వ్యర్థాల్ని తొలగించే పనుల్ని ఇప్పటికీ సాటి మనుషులతోనే చేయించుకుంటున్న 156,000 కుటుంబాలకు అసలు మాన్యువల్ స్కావెంజింగ్ అనేది మన దేశంలో నిషిద్ధమన్న కనీస అవగాహన కూడా లేదు. వేల కోట్లు కుమ్మరించుకుంటున్న ఆ స్వచ్ఛ భారత్ లక్ష్యాలకు మనం ఎంత దూరంలో ఉన్నామో తెలియచెప్పడానికి ఈ దుర్గంధ వార్తను గుర్తు చెయ్యక తప్పడం లేదు. నలభై ఏళ్లకు ముందే గుండె జబ్బులకు దొరికిపోయే వాళ్లలో కేవలం చైన్ స్మోకర్లే 60% మంది. నోటి క్యాన్సర్ పీడితుల సంఖ్యలో ప్రపంచంలోకెల్లా ఇండియాదే టాప్ మోస్ట్ ప్లేస్. లివర్లు పుచ్చిపోయి దాదాపు 45 లక్షల మంది స్మోకర్లు ఆసుపత్రి పాలవుతుంటే 2020 కల్లా పొగ తాగి చచ్చిపోయేవాళ్ల సంఖ్య 17 లక్షల ల్యాండ్ మార్క్ దాటిపోతుందన్నది ఒక అంచనా. ఇన్నేసి ఘనతల్ని మన ఖాతాలో జమ చేసుకుంటున్న ఈ పొగతాగే అలవాటును మన దేశం ఎందుకు వదులుకోలేకపోతున్నట్లు. నిషేధం మాట అటుంచితే కనీసం సిగరెట్ ప్యాక్ మీద ఆ పుర్రెగుత్తు సైజుల్ని కూడా పెంచుకోలేని నిస్సహాయత మన ప్రభుత్వాలది. ఏటా 104,000 కోట్ల మేర మన ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే ఈ సిగరెట్ మార్కును మన జాతీయ వనరుగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదంటూ సెటైర్లు కూడా. అయితే సిగరెట్లను, బీడీల్ని, చుట్టముక్కల్ని అక్కున చేర్చుకుంటున్న ఈ సర్కారోళ్లు వీటితో జాతికయ్యే నష్టాల గురించైతే అస్సలు పట్టించుకోవు. పొగతాగే అలవాటుతో జరిగే ముందస్తు మరణాల కారణంగా మన జాతీయ ప్రొడక్టివిటీకి అయ్యే నష్టం 73,000 కోట్లు. పొగతాగి ఒళ్లంతా కుళ్లబడుచుకుని ఆసుపత్రులకొచ్చే జనాభాను మళ్లీ రిపేర్లు చేసి క్షేమంగా ఇళ్లకు పంపడానికి మన దవాఖానా డిపార్ట్మెంటోళ్లకయ్యే కనీస ఖర్చు 16,000 కోట్ల రూపాయలు. థాయిలాండ్, ఆస్ట్రేలియా, నేపాల్ లాంటి దేశాలన్నీ 80% సైజుల్లో పుర్రె గుర్తును అచ్చేసుకుంటుంటే మనం మాత్రం 20% దగ్గరే ఆగిపోయాం. పెద్దగా కేకలేసి చెప్పాల్సిన కఠోరమైన నిజాల్ని ఎక్కడో ఒక మూలన కనిపించి కనిపించకుండా స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అంటూ చిన్నగా సణుక్కుంటున్నాం. కామర్స్ ఫస్ట్, కమిట్మెంట్ నెక్స్ట్ అంటే సరిగ్గా ఇదే. మరి దరిద్రాలు, దాష్టికాలు ఎప్పుడూ ఉండేవే. ఈ లెక్కలు పక్కన పెడితే కనీసం ఆటపాటల్లోనైనా ఆరితేరాలన్నది మన చిరకాల స్వప్నం.
ఇది సాకారమయ్యేదెప్పటికో తెలీదు. ఒకటి అరా ఒలింపిక్స్ మెడల్స్తోనే పులకరించిపోయే అల్ప సంతోషాలేనా? అంతకంటే ఒక్క మెట్టైనా పైకెదగాల్సిన అవసరాలు మనకెందుకు లేవు? గంటల తరబడి స్మార్ట్ ఫోన్లలో ఆడుకునే వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయే మన కొత్త జనాభాకు చిన్నప్పుడే వదిలేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ని మళ్లీ గుర్తు చేయాల్సిన అగత్యం పట్టింది. అటు దేశ సౌభాగ్యం, ఇటు దేహ దారుఢ్యం, రెండు వైపులా జాతిని సుభద్రపరిచేదే ఆట. ఇటువంటి క్రీడావేశాల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఈ జనవరి 26 కోసం ఒక జాతీయ స్ఫూర్తి గీతం. జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల బంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథ. ये सभी लोग हमारे जैसे ही आम परिवारों से आए हैं और अपनी मेहनत के बल पर इस तिरंगे को दुनिया में लहरा रहे हैं, क्योंकि खेल एक ऐसी चीज है जो अमीरी गरीबी में तोली नहीं जाती. बस जरूरी है ढेर सारी मेहनत, लगन और आत्मविश्वास, और यही विश्वास विरासत में देते चलो इन सैकड़ों भारत मां के जुनूनी दिलों को, और फिर गर्व से कहो,